కేంద్ర ప్రభుత్వం అవలంబించిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న విరోచిత పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ కేవీ శేషారెడ్డి తెలిపారు. నెల్లూరు ఆత్మకూరు పట్టణంలో రేపు నిర్వహించే బంద్కు మద్దతుగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వారికి ఆ బిల్లును ఆమోదించడానికి సరైన సంకల్పం లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న మూజువాణి ఓటుతో రేపు జరగబోయేటువంటి భారత్ బంద్కు మద్దతుగా ఈ రోజున సమన్వయ సమావేశం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో రేపు ఢిల్లీలో జరుగుతున్నటువంటి విరోచిత రైతన్న పోరాటాన్ని భేషణతగా మద్దతిచ్చి నల్ల చట్టాలు ఉపసంహరించే వరకు ఆ రైతులకు అండగా నిలబడాలని చెప్పి ఇక్కడ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి పట్టణంలోని అనేక వర్తక వాణిజ్య సంఘాలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రాజకీయ పార్టీలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు యొక్క ప్రతినిధులు హాజరైనారు. విశాలమైనటువంటి మద్దతుతో రేపు బంద్ని మేము చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించబోతున్నాం.